హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ హ్యాండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే ఫైనల్ హుక్స్ ఎన్ అండ్ ఎఫ్ఆర్వి హుక్ సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి ఫ్రేజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎన్ గురించి, ఎఫ్ఆర్వి గురించి తెలుసుకున్నాము. వాటిలో వచ్చినటువంటి ఫ్రేజెస్ గురించి ఈరోజు టాపిక్ ద్వారా తెలుసుకోబోతున్నాము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ నేర్చుకోదలిచినట్లయితే ఈ కోర్సు మన వాట్సాప్ నెంబర్ 9704455002కి మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. రెండు టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, చాప్టర్ 14లో ఫైనల్ హుక్ ఎఫ్ఆర్వికి సంబంధించి వాటిలో ఉన్నటువంటి ఫ్రేజియోగ్రఫీ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఏదైతే ఎన్ హుక్ ఉందో, ఎఫ్ఆర్వి హుక్ ఉందో, ఎన్ హుక్ వచ్చేసరికి బీన్ అనే సౌండ్కి, డ్యాన్ అనే సౌండ్కి, ఆన్ అనే సౌండ్కి, ఓన్ అనే సౌండ్కి ఉపయోగిస్తూ ఉంటాం జనరల్గా. అలాగే ఎఫ్ఆర్వి హుక్ని హ్యావ్ కానీ ఆఫ్ కానీ ఉపయోగిస్తాము. సో అది ఎలా ఉపయోగిస్తామనేది చూద్దామండి. ఐ హ్యావ్ రైటమ్, దానికి ఎన్ హుక్ తగిలటం. ఐ హ్యావ్ బీన్. ఐ హ్యాడ్ రైటమ్, దానికి బీన్ తగిలించటం. ఐ హ్యాడ్ బీన్ మొత్తం ఒకేసారి రాసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ హుక్ వచ్చేసరికి బీన్కి, డ్యాన్కి, ఓన్కి, ఆన్కి పనికి వస్తుందండి. చూడండి, అలాగే డ్యాన్, బెటర్ దాన్, బెటర్ రాయటం, డ్యాన్ రాసుకోవటం, ఎన్ హుక్ తగిలించటం, బెటర్ దాన్. అలాగే క్యారీడ్ ఆన్. చూడండి, ఐ హ్యావ్ రాసుకోవటం, దానికి ఎన్ హుక్ తగిలించుకోవటం, బీన్ అనే సౌండ్ వస్తుంది. అలాగే ఐ హ్యాడ్ బీన్ కూడా బీన్ అనే సౌండ్ వస్తుంది. బెటర్ దాన్, దాన్ అనే సౌండ్ వస్తుంది. ఎన్ హుక్ తగిలించుకుంటే దాన్ అనే సౌండ్ కూడా వస్తుంది. బీన్ వస్తుంది, దాన్ వస్తుంది, ఆన్ వస్తుంది, ఓన్ వస్తుంది. క్యారీడ్ రాసుకోవటం, ఎన్ హుక్ పెట్టుకుంటే ఆన్ సౌండ్ వస్తుంది. అలాగే దేని రాసుకోవటం, దానికి ఎన్ హుక్ పెట్టుకోవడం, ఓన్ అనే సౌండ్. అలాగే అవర్ ఓన్, అవర్ అనే మనం గ్రామంలో రాస్తాం కదా, దానికి ఎన్ హుక్ కనుక తగిలిస్తే అవర్ ఓన్. అలాగే చూడండి, మనకి ఎన్ ఎఫ్ హుక్ హ్యావ్ అనే సౌండ్కి, ఆఫ్ అనే సౌండ్కి వాడుకుంటాము. చూడండి, విచ్ అనే మనం గ్రామంలో రాసుకుంటాం కదా, దానికి చిన్న హుక్ కనుక తగిలించినట్లయితే ఎఫ్ఆర్వి హుక్ హ్యావ్ అనేటువంటి సౌండ్ కలుగుతుంది. అలాగే ఆఫ్ అనే సౌండ్ కూడా కలుగుతుంది. చూడండి, అవుట్ ఆఫ్. ఓకే, చూడండి, దేర్ రాసుకుని ఓన్ రాసుకుంటే మనకి ఓన్ అనే సౌండ్ వస్తుంది. ఏమేమి సౌండ్స్ వస్తాయో చెప్పాము, ఎన్ హుక్ తగిలించుకుంటే బీన్ అని కానీ, దాన్ అని కానీ, ఆన్ అని కానీ, ఓన్ అని కానీ వస్తాయని చెప్పుకున్నాము. సో ఈ ఎఫ్ఆర్వి హుక్ తగిలించినట్లయితే హ్యావ్ అనేటువంటి సౌండ్ కానీ, ఆఫ్ అనేటువంటి సౌండ్ కానీ వస్తుంది. చూడండి, విచ్ రాసుకోవడం, హ్యావ్ రాసుకోవడం, అవుట్ ఆఫ్ టీ, దానికి ఎఫ్ఆర్బి హుక్ రాసుకుంటే అవుట్ ఆఫ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. చూడండి, మనం ఈరోజు 14th చాప్టర్లో ఈ ఎన్ ఎఫ్ఆర్బి హుక్ సంబంధించిన ఫ్రేజియోగ్రఫీ నేర్చుకున్నాము. తర్వాత ఇదే చాప్టర్లో సంబంధించినటువంటి గ్రామ్ లాక్స్ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. సో మీకు ప్రీవియస్ లెసన్స్ కనుక కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ లెసన్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. మీరు అక్కడి నుంచి కూడా పూర్తి సమాచారం అనేది పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.